గుంటూరు జిల్లా పీలేరు మండలంలో చీటింగ్ కేసులో మోటా అరెస్ట్. ఫేస్‌బుక్ ద్వారా తక్కువ ధరకు బంగారం ఇస్తానని నమ్మబలికి కేజీ బంగారం 38 లక్షలు ఇస్తామని నమ్మించి 22 లక్షలు తీసుకొని పరార్. వివరాల్లోకి వెళ్తే పీలేరు సీఐ మోహన్ రెడ్డి కథనం మేరకు ఫేస్‌బుక్ నందు పోస్ట్ చేసిన ప్రకటనను చూసి రాయచోటికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తి ఈ ప్రకటనకు ఆకర్షితులై వారిని సంప్రదించగా నిందితులు తిరుపతికి చెందిన ముంతల వెంకటేష్, సోమలకు చెందిన సురేంద్ర, గుర్రంకొండకు చెందిన చంద్ర, మదనపల్లికి చెందిన వెంకటరమణ వీరందరూ కలిసి కిలో 38 లక్షలు ఇస్తామని నమ్మబలికి హుస్సేన్ కి మాయమాటలు చెప్పి అతని వద్ద నుంచి 22 లక్షలు నగదు తీసుకుని బంగారు బిస్కెట్ చూపించి నిందితులు హుస్సేన్ కి బంగారం ఇవ్వకుండా నగదు తీసుకుని ఐదుగురు పరారు అవడంతో హుస్సేన్ పీలేర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో గాలించి నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21,50,000 రూపాయలను ఒక బొలెరో వాహనాన్ని రికవరీ చేసి వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. అందులో ఉన్నటువంటి వ్యక్తికి కాంటాక్ట్ అయ్యి అతనితో ఆ బంగారం కేజీ 38 లక్షలు ఇస్తామంటే ఇతను నమ్మి ఇతను ఇతని స్నేహితుతో పాటు కలిసి ఆ తిరుపతికి వెళ్ళి అక్కడ ఆ సదరు వ్యక్తిని ఎక్కడైతే అక్కడ తిరుపతిలో కలిసి అక్కడ బంగారం బిస్కెట్ చూపించి దాన్ని వీళ్ళది నిజమైన బంగారాన్ని నమ్మి తర్వాత ఫిర్యాదు వాళ్ళు డబ్బు తీసుకొని వస్తే మిగతా బంగారం ఇస్తామని చెప్పగా వీళ్ళు ఫిర్యాదు ఎవరైతే హుస్సేన్ అతని స్నేహితుడు 22 లక్షల రూపాయలు డబ్బును సమకూర్చుకొని 4వ తారీఖు వాళ్ళతో బంగారం తీసుకోవడానికని తిరుపతికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ వీరితో సంప్రదించి అక్కడ కొద్దిగా కాన్ఫ్లిక్ట్స్ రావడంతో తిరిగి రిటర్న్లో పీలేరుకు వచ్చే క్రమంలో వాళ్ళు మళ్ళీ ఫోన్లో మాట్లాడి లేదు మేము మీకు ఇంకా తక్కువ చేస్తామని చెప్పి మేము మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోవాలి తక్కువ చేస్తామని చెప్పడంతో వీళ్ళు ఆశపడి పీలేరులో ఆగిపోవడం జరిగింది. ఎవరైతే ఇందులో ఉన్నటువంటి ముద్దాయిలు పీలేరుకు రావడం పీలేరుకు వచ్చి వాళ్ళని ఫిర్యాదుతో కలిసి వెళ్తూ బంగారం ఉన్నటువంటి ఇల్లు దగ్గరలో ఉందని చెప్పి ఇలా నమ్మించి వెళ్తూ వెళ్తూ ఫిర్యాదు ఎవరైతే హుస్సేన్ ఉంటాడో హుస్సేన్ దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ మాకు ఇవ్వండి దీంట్లో డబ్బులు ఏదైనా చూసుకుంటామని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతూ వెంటనే వెనకాలనే వీళ్ళ వెహికల్ కూడా వస్తుంది అన్నమాట. ఆ వెహికల్లో వెంటనే ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే చివరికి వీళ్ళకి ఎటువంటి బంగారం వీళ్ళకి ఇవ్వకోకుండా అటే తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దానిపైన ఎవరైతే హుస్సేన్ వాళ్ళతో మళ్ళీ ఫోన్లో సంప్రదిస్తే కూడా వాళ్ళు లేదు ఎక్కడికి పోలేదు పోలీసు వాళ్ళు వస్తున్నారని మేము అట్లా అనుకుని వెళ్ళిపోయినామని చెప్పడం ఇదంతా చెప్తే అతను 1-2 రోజులు వాళ్ళని నమ్మడం ఆ తర్వాత కూడా వాళ్ళు ఫోన్లు ఆఫ్ చేసుకోవడం వల్ల అతను వెతికి వాళ్ళ కోసం తిరిగి చివరికి మాకు పోలీస్ స్టేషన్ సంప్రదించడం జరిగింది. దీనిపైన 10వ తారీఖు కేసు నమోదు చేశాం. చేసి విచారణలో బాగా ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం ఏదైతే డబ్బు 22 లక్షలకు సంబంధించిన